నమస్కారం. ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పుట్టపర్తి నగర పంచాయతీ కార్యాలయం నందు గత కొన్ని సంవత్సరాలుగా కంప్యూటర్ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మున్సిపల్ కమిషనర్ అందరూ కలిసికట్టుగా ఆఫీస్ నుంచి తొలగించి చెత్త ఊడ్చేదానికి పోవాలి, లేకపోతే ఆపరేటర్లు తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వారి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వారికి మద్దతుగా సిఏటియు నాయకులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపి తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ స్ట్రైక్ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఏటియు నాయకులు గౌస్ లాజం, నాగార్జున, నరసింహులు, పెద్దన్న, రామయ్య, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల నాయకులు పాల్గొని మరింత ఉధృతం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యూనియన్ల నాయకులను కోరడమైనది. ఆయన వచ్చిన రోజు చెప్పడం జరిగింది, నేను ఎక్కడ పని చేసినా కానీ అక్కడ టెంట్ వేసి కార్మికుల సమస్యలు ఉండకూడదు అని చెప్పిన మహానుభావుడు ఆయన వచ్చిన రోజు నుంచి కూడా, ఆయన ఏ ఊరితో వచ్చినాడో బుడ్డబద్దుకి, ఆ రోజు నుంచి కూడా కార్మికులకు వేధింపులు మొదలైనాయి. ఇంకా ఎక్కువగా 100కు 200% వేధింపులు ఎక్కువ మొదలైనాయి. ఇది కమిషనర్ గారు అర్థం చేసుకోవాలా? ఎంతసేపు ఉన్నా కానీ నేను అక్కడికే వాళ్ళకే పోయి గులాంగా ఉంటాను, నేను వాళ్ళు చెప్పిన మాట్లాడి ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్పిన కార్యక్రమం సిఏటియు మండల జనరల్ సెక్రటరీ గారికి గౌస్ లాజం గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉండి ఇక్కడ విచ్చేసినటువంటి గౌస్ లాజం గారు ఇప్పుడు ఈ సమస్యను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఏపీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అనేక సార్లు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక సార్లు ఉద్యమాలు చేసినప్పటికి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కానీ ఇప్పుడు పుట్టపర్తిలో ఎక్కడా లేని విధంగా కమిషనర్ గారు కార్మికుల పట్ల కక్ష సాధింపులు చేస్తూ ఈరోజు రాజకీయ నాయకుల యొక్క తొత్తులుగా మారి ఈరోజు కార్మికులు కడుపు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే సిఐటిగా చెప్తున్నాం, అయ్యా దాదాపు అంటే 20 సంవత్సరాలుగా కంప్యూటర్ ఆపరేటర్లో పనిచేస్తున్న కార్మికులు, ఈరోజు ఈజీడీలో పనిచేస్తున్న కార్మికులు దాదాపు అంటే 25 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ ఉద్యోగ భద్రత కాపాడాల్సిన బాధ్యత మీది. కానీ ఇప్పుడు చేస్తున్నది కమిషనర్ ఎట్లంటే, ఈరోజు ఎవరైతే రాజకీయ నాయకులు చెప్పిన మాటలు వింటాడో ఇని ఈరోజు వాళ్ళ కడుపు కొట్టడానికి, వాళ్ళ ఉపాధి కొలగొట్టడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో నుంచి దాదాపుగా 3 రోజులు 4 రోజుల నుంచి ఈరోజు అక్కడి నుంచి ఏ వార్తలు వచ్చినాయో మాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మీరు కంప్యూటర్ ఆపరేటర్గా ఉండకూడదు. కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కమిషనర్ గారిని వేటలి, కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినటువంటి కమిషనర్ గారిని వేటలి, కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కమిషనర్ గారిని వేటలి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కమిషనర్ గారిని వేటలి, వ్యవహరిస్తున్నటువంటి కమిషనర్ గారిని వేటలి, కార్మికుల సమస్యలు పరిష్కరించిన కమిషనర్ గారిని వేటలి, కార్మికుల సమస్యలు పరిష్కరించిన కమిషనర్ గారిని వేటలి, కార్మికుల సమస్యలు వేటలి, కార్మికుల సమస్యలు వేటలి, కార్మికుల సమస్యలు వేటలి, కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే గారు వేటలి, కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే గారు వేటలి, కార్మికుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గారు వేటలి, స్థానిక సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గారు వేటలి, సమస్యలపై నిర్లక్ష్యం, సమస్యలపై నిర్లక్ష్యంగా వేసినటువంటి కమిషనర్ గారిని వేటలి.